కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని జిహెచ్ఎంసి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ పాల్గొని కార్మికులను సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చాలీ చాలని జీతాలతో దుర్భర జీవితం అనుభవిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను బేషరతుగా రెగ్యులర్ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారని తెలిపారు. నా గ్రూప్ లో మెంబర్ కాదు కదా అని చెప్పేసి ఈరోజు దూరం పెట్టాము. కానీ ఈరోజు ముంబై బతుకులు మారలే. ఎవరి బతుకులు మారినాయి అంటే ఎమ్మెల్యేలు వ్యవసాయాలు చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నా పేరు బంగారు నరసింహరావు. మీ అందరికి నేను భాగ్యస్వామి. ఏ రకంగా సహాయ సహకారాలు కావాలన్నా ఎవరెవరైతే పర్మనెంట్ కావాలనుకుంటారో అందరి సపోర్ట్లతోనే అన్నకు మనం రిక్వెస్ట్ చేస్తున్నాము అన్న. ఈ సబ్జెక్టు థ్యాంక్ యూ నాగేష్ గారు అభిప్రాయం తెలిపారు. అలాగే శ్రీధర్ అన్న గారు ఇక్కడికి వచ్చేసినందుకు వారికి మా వర్గ సరఫన మల్కాజ్గిరి జిహెచ్ఎంసి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.